సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాల గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అక్రమ గృహ నిర్బంధం అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పోలీసులను అడ్డం పెట్టుకుని కొనసాగిస్తున్న పాలనలను నిరసిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ ఖన్, భాను ప్రకాష్ రావు, కృష్ణారెడ్డి, ప్రశాంత్, వెంకట్ గౌడ్, గుంటూ లక్ష్మణ్, దుర్గిరాజు, లడ్డు కనకరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత ఏడేళ్ల పాలనలో నిర్బంధాల తెలంగాణగా ప్రతిపక్షాల గొంతు పోయించే విధంగా ఒక పోలీస్ రాజ్యం నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులే కావచ్చు, తన సహచర మంత్రివర్గమే కావచ్చు, ఒక నియంత పాలన అంటే ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిపక్ష లీడరు, ఒక ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేకుండా కూడా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కోకాపేట భూములు సందర్శిద్దాం, ఆడ నిజ నిజాలు ప్రజలకు తెలియజేద్దామనే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్దామనే సందర్భంగా ఉదయాన్నే రాష్ట్ర రేవంతరనే కావచ్చు, మొత్తం రాష్ట్ర కార్యవర్గాన్ని, ముఖ్య నాయకులను, యువజన కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించి అక్రమ అరెస్టులు చేసి ఈరోజు క్షేత్రస్థాయిలో విలకుండా చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిజ నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అప్రజాస్వామికంగా అరాచకంగా పోలీస్ రాజ్యం కొనసాగుతుంది. నిన్న మొన్న జరిగినటువంటి హైదరాబాద్ వేలంపాటల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలపై ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటన చట్టానికి ఈరోజు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గృహ నిర్బంధం చేసి ఈరోజు వాళ్ళ అవినీతి గురించి బయటపడకుండా ప్రతిపక్ష నాయకుల నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు.